ప్రశాంత వాతావరణంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి పోలీసులకు సహకరించాలని సూచించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ తో పాటు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డీఎస్పీ ఉదయరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భక్తి నైన్ డేస్ మంచిగా పూజ చేస్తాం. నైన్ డేస్ అయింది అంటే దాని తర్వాత అందరు వెళ్ళి మన ఇంటికి పోతారు. జస్ట్ నాలుగు ఐదుగురు జస్ట్ ఉంటారు. ఆ నాలుగురు ఐదుగురు ఎవరు జస్ట్ మేబీ ఎవరైనా వాళ్ళ లోకల్లో ఉంటారు. ఆ ఆర్గనైజర్స్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు, మాస్టర్ వెళ్ళిపోతారు. ఆ దేవుడికి అక్కడ నుండి నిమజ్జనం వరకు ఎవరు పోతున్నారు, ఎవరు తీసుకుపోతున్నారు, ఎవరు చూడరు. మన పని అయిపోయింది, మన నిర్ణయము అంతే అయిపోయింది. నిన్న కూడా జస్ట్ చెప్తున్నాను ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది. మనం అప్పుడు ఇప్పుడు మన ఇంటిలో పండాలు పెట్టాము అంటే ఎంత మనం మెత్త చేస్తాము, మందు తాగము, చికెన్ తిన్నాము, మందు తాగము, చికెన్ తిన్నాము. ఆ వెంగళవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆ పండాల వాళ్ళు. ఆ పండాల వల్ల అంటే నా పండాలు ఎందుకు వచ్చారు, వాళ్ళు తాగి ఉన్నారు, ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళు కూడా తాగి ఉన్నారు, కొట్టుకుంటున్నారు. అట్లా అంటే పండాలు మీరు పెట్టారు అంటే మనం భక్తి ఉంటారు. ఇది అయ్యగారు కూడా చెప్పారు, మనం ఇప్పుడు అయ్యప్ప వేసుకుంటాము ఎంతమంది అంటే 40 డేస్ అయితే క్లీన్ ఉంటాం. ఆ గణేష్ పండాలు పెట్టినప్పుడు కూడా అంత ఉండాలి. ఈ స్టార్ట్ ఎప్పుడు అయింది ప్రోగ్రామ్ అంటే ఎవరికి ఐడియా ఉందా ఎప్పుడు అయింది ప్రోగ్రామ్ అంటే గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ ఎప్పుడు అయింది? 1847 ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎట్లా స్టార్ట్ చేశారు అంటే ఇండియాకి యునైట్ చేయడానికి ఒక ఫెస్టివల్ ఉండాలి, మనకి ఒక యునైట్ చేయడానికి అప్పుడు ఒక ఫెస్టివల్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఆ ఫెస్టివల్ కొంతమంది అంటే నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమంది దానికి మొత్తం రిలీజిసిటీ పంపిస్తున్నారు అంటే డిక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అంటే టీవీలో అంతా టీవీ చూస్తారు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక గణేష్ పండాలో ఒక ఫిల్మ్ పండలో డాన్స్ చేయడం జరిగింది. చూసారా 4-5 డేస్ బ్యాక్ న్యూస్ వచ్చింది, చూడలేరా? అట్లా చాలా 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 మన ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. సో ఏమైనా ఉండాలి అంటే మీరు రిలీజియస్ పాట పెట్టారు, మనం భక్తి కోసం చేస్తున్నాము అంటే భక్తి కోసం ఉండాలి. దాని నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు చక్రపాణి గారు అన్నారు ఆ ఈగోలో వస్తాము, మనం లాస్ట్లో పోవాలి, మనం లాస్ట్లో గణేష్కి విసర్జన చేయాలి. దాంతో ఏమైంది, లాస్ట్లో ఏమైంది అందరు చూశారు కదా, ఒక గణేష్ పండా నా సీఏ ఏం చెప్తున్నారు అంటే ఒక గణేష్ పండా అక్కడ రోడ్లో పగిలిపోయింది. అదే రిక్వైర్డ్ కాదు కదా, మీరు అంతా మంచి భక్తితో పెడుతున్నారు. ఆ మంచి భక్తిలో పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో 9 డేస్ మంచి చేశారు, 10th డే ఏం చేశారు, మొత్తం అది చేశారు. సో నాకు ఇప్పుడు మీ నుండి అందరి నుండి ఆర్గనైజర్స్ నుండి ఏం కావాలి అంటే ఎవరైనా గణేష్కి లేపినప్పుడు ఎవరైనా పోతున్నారు అంటే మీరు వెళ్ళండి, ఎంతమంది పోవాలి అంటే వెళ్ళండి. బట్ అది ఏం చూసుకోవాలి అంటే ఎవరు తాగి ఉండరు. ఈ రిలీజియస్ ఫెస్టివల్ అది అందరూ అర్థం చేసుకోవాలి, ఈ తాగిన ఫెస్టివల్ కాదు. చాలామంది చేస్తారు అంట. సో మనం అదే ఆపాలి. ఆ భక్తిలో మనం చేస్తున్నాము అంటే భక్తి ఎప్పుడు మనకి వస్తుంది అంటే మనం మంచి ప్రేయర్ చేస్తున్నాము, మనకి ఏమైనా మంచి కావాలి, మన ఫ్యామిలీకి మంచి కావాలి, దానికోసం చేస్తాము కదా. సో అప్పుడు లాస్ట్ డే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో అదే చూసుకోవాలి బాధ్యత ఆర్గనైజర్స్. నెక్స్ట్ ఇప్పుడు అందరికీ లాస్ట్ డే అంటే మినిమం అదే రోజు అయిపోవాలి మ్యాక్సిమం, దానికంటే ఎక్కువ టైం ఎవరికి ఉండదు. అంటే నేను ఎక్కడ చూడలేదు, సిద్దిపేట చేశాను, మంచిర్యాల చేశాను, పెద్దపల్లి చేశాను, హైదరాబాద్ చూశాను, బైసా కూడా పోయాను ఒకసారి. ఎక్కడ లేదు ఇది, ఒకసారి లేపిన తర్వాత రోడ్ పక్కన పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఒక 2 రౌండ్ తిరగాలి, డాన్స్ చేయాలి, మళ్ళీ 2 రోజు 3 రోజు 4 డేస్ చేయాలి. అది ఎక్కడ లేదు, జస్ట్ ఇక్కడ సిరిసిల్లలో ఉన్నాయి. అది తప్పు, అది రెక్టిఫై చేయాలి, ఇది అందరు రెక్టిఫై చేయాలి. ఈసారి మనం లిఫ్ట్ పెడతాం, ఎవరెవరో అట్లా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వం. మంచిగా మాట్లాడుతున్నాము, మంచిగా వింటే మంచి, వినకపోతే మనం పర్మిషన్ ఇవ్వదు నెక్స్ట్ టైం.
అదే అంటే నేను చెప్తే చెప్తున్నాను, ప్రతి ముందు కూడా చెప్తున్నాను, ఎవరికి నెక్స్ట్ టైం ఇట్లా రిలీజ్ చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వం. కేసెస్ కూడా నమోదు అవుతుంది. ఇప్పుడు ఐ థింక్ చిత్రపాణి గారు అన్నారు దట్ మన లీడర్కి ఫోన్ చేస్తారు, లీడర్ వల్ల మళ్ళీ పోలీస్కి ఫోన్ చేస్తారు. సో ఆ పరిస్థితి వాళ్ళ బాలం వరకు తీసుకోకండి. అక్కడ అక్కడ వరకు పోతున్నాయంటే మీరు ముందు ఆపాలి. మీరు అయితే కౌన్సిలర్ ముందు పోయి మొత్తం ఫినిష్ ఆఫ్ చేయాలి. ఏమైనా తక్కువ అవుతున్నాయో అది రెక్టిఫై చేయాలి. నేను 100% ఏం ఈసారి న్యూసెన్స్ అలౌ చేయము. మన ఇప్పుడు రిలేటెడ్ టు స్పీకర్స్ మీ అందరికీ చెప్పాము, ఇప్పుడు 2 స్పీకర్స్ అలౌ. ఎందుకంటే ఇది దేవుడు ఫెస్టివల్, మీ అందరూ అర్థం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఎగ్జామ్స్ ఉంటాయి. మనం అందరి కోసం ఆలోచించాలి. జస్ట్ మనం రిలీజియస్ ఫెస్టివల్ వల్ల అట్లా అవుతుంది అది అర్థం చేసుకోవాలి. ఇంకొక మన అంటే సిరిసిల్ల ఎంత మంచి జిల్లా చెప్పాలి అంటే, ఇంకా మంచి గ్రంథాలు తెలిసి ఉంది దట్ మిలాద్ ఉన్నవి 28కి ఉంది. 28కి మన ఇక్కడ ప్రొసెషన్ కూడా ఉంది, అంటే గణేష్ నిమజ్జనం ఉంది. వాళ్ళకి మనం ఒకసారి చెప్తే వాళ్ళు విన్నారు దట్ సరే ఒకేసారి మనం 1 అక్టోబర్ ప్రొసెషన్ పెట్టాం. వాళ్ళు సిరిసిల్ల జిల్లాకి అంటే మంచి మాట. హైదరాబాద్ కూడా కూడా విన్నారు అంటే మన వాళ్ళు కూడా జస్ట్ ఒకసారి చెప్తే విన్నారు. సో అదే మనం మంచిగా కంటిన్యూ చేయాలి అంటే మనం కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్లో ఏం డీజే పాడకుండా చూసుకోవాలి, ఏం న్యూసెస్ ఎవరికి రాకుండా చూసుకోవాలి. డీజే వాళ్ళకి మైండ్ అవర్ చేయడం జరిగింది. మీరు కూడా వేరే వాళ్ళ నుండి తీసుకుని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒకసారి రోడ్లో వచ్చారు అంటే ఇప్పుడు ఏం చేస్తుంది పోలీస్ చూస్తాము. ఓకే, అప్పుడు ఒకసారి వచ్చారు అంటే చేయడానికి లేదు, నేను కూడా అక్కడ వచ్చి సీజ్ చేయము. బట్ నెక్స్ట్ టైం అది వచ్చాము. ఇది ఒక్కటి ఫెస్టివల్ కాదు కదా. మరి ఇప్పుడు ఆయగారు అన్నారు ఇప్పుడు అదే వస్తుంది దుర్గా ఫెస్టివల్ వస్తుంది. దుర్గా ఫెస్టివల్ తర్వాత మళ్ళీ ఇంకా చాలా ఫెస్టివల్స్ వస్తాయి. మనం టౌన్లో లేకపోతే జిల్లాలో ఈ స్కూల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి అంటే మనం అన్ని రూజుకోవాలి. ఆ 2 స్పీకర్స్ మీరు వాడుకోవచ్చు. టైంలో ఇది అయిపోవాలి. ఎవరెవరు ఇప్పుడు ఆ ట్రాలీ పైన వాళ్ళకి గణేష్ పెట్టలేదు, అప్పుడు నాకు సార్ ట్రాలీ దొరకలేదు నేను అందువల్ల లేట్ అయ్యాను. ఇప్పుడు మీరు ఆలోచించండి ఎవరెవరికి ట్రాలీ కావాలి అంటే టౌన్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ నుండి 4-5 క్రేన్స్ సెట్ చేస్తారు. మీకు ఏ టైం లేపాలి అంటే నాకు అంటే ఏంటి అంటే 3-3:30 వరకు మీరు అందరు లేపాలి. 3:30 వరకు లేపితే మీరు 9-12 వరకు అయిపోతుంది. సో దట్ మీకు 8 అవర్స్ 9 అవర్స్ తిరిగి వాళ్ళకి కూడా దొరుకుతుంది.